ప్రణత జనతాపవర్గా కృతరణసర్గా ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హతరిపువర్గా త్వమేవ సా దుర్గా. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. కృష్ణ పరమాత్మ ఒక్క మాట చెప్పాడు, అనేక మంది యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, కానీ ఫలితాలు ఎందుకయ్యా ఉండవంటే, అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసత్ ఇత్యుచ్యతే పార్థ నచ తత్ ప్రత్యనో ఇహ. ఇది భగవద్గీతలో 17వ అధ్యాయంలో స్వామివారు చెప్తున్నారు. అశ్రద్ధతో చేసిన ఆహుతి కానీ, అశ్రద్ధతో చేసిన దానము కానీ, అశ్రద్ధతో చేసిన తపస్సు కానీ, అశ్రద్ధతో చేసిన ఏదైనా కానీ దాని పేరు అసత్. వాడు చేసింది యాగం కావచ్చు, జపం చేసింది గొప్ప మంత్రమే కావచ్చు, కానీ అశ్రద్ధతో చేశాడు కనుక దాని పేరు అసత్ అనాలి. శ్రద్ధతో చేస్తే సత్ అనాలి అన్నాడు. సత్ అంటే ఏమిటో కాదండి, సత్యం. దానికి అనేక అర్థాలు ఉంటాయి, కానీ ఇక్కడికి ఎంతవరకు ఈ కంటెస్ట్లో ఏది అర్థమో తెలుసుకుందాం. సత్యం అంటే వ్యర్థము కానిది, ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. సత్యం అంటే వ్యర్థము కానిది, అసత్ అంటే వ్యర్థం. ఇక్కడ అర్థమైపోతుంది, అశ్రద్ధతో చేసినటువంటి దానము కానీ, హోమము కానీ, తపస్సు కానీ, పూజ కానీ ఏదైనప్పటికీ అసత్తే, అంటే వ్యర్థమవుతుంది. దీన్ని బట్టి శ్రద్ధతో చెయ్యాలి అన్నాడు. శ్రద్ధ అంటే ఇది సత్యం, దీనివల్ల నేను తరిస్తాను అని ఒక పాజిటివ్ థాట్ దాని మీద ఫోకస్ చేసి అది పట్టుకోగలిగితే అటువంటి శ్రద్ధతో చేసిన కర్మ సత్ అనిపించుకుంటుంది, అది వ్యర్థము కాదు. చూసారా శ్రద్ధ యొక్క విషయం. ఇలాంటి శ్రద్ధ గురించి ఎందుకు చెప్పింది ఆ తల్లి? నిన్ను స్వస్వరూపం ఆత్మజ్ఞానం పొందమని చెప్తున్నాను కదా, కానీ ఆత్మ అనేది ఒకటి ఉంది అనేటువంటి భావన నీకు కలగాలి. ఆ ఆత్మనే ఈశ్వరుడు అంటారు, ఆ ఆత్మనే పరమాత్మ అంటారు, పరబ్రహ్మ అంటారు, పరమేశ్వరి అంటారు, పరమేశ్వరుడు అంటారు. పేర్లు మారే ఆత్మ ఒకటి. అది నీ శరీరంతో కలిపి చూస్తే జీవాత్మ, శరీరానికి అతీతంగా చూస్తే పరమాత్మ అయిపోయిందండి. కడివెడి నీటిలో సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు, అప్పుడు మీరు కడవలో సూర్యుడు, ఆకాశంలో సూర్యుడు అన్నారు. ఇద్దరున్నారా? ఒక్కసారి ఆ కడవలోకి చూసి చూడండి, కనబడుతుంటాడు ఒకడు. లేడండి అని అనగలేరు, ఎందుకంటే ఆయన అక్కడ అందులో ఉండడం వల్లే నీళ్లు వేడిక్కే, నీళ్లకు వెలుగొచ్చింది. నీళ్లలో వెలుగు వేడి ఎవరి వల్ల వచ్చాయి? సూర్యుడి వల్ల వచ్చింది. కనుక ఇప్పుడు మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది ఏమిటి? కడవలో ఒక సూర్యుడు ఉన్నాడు, పైన ఒక సూర్యుడు ఉన్నాడు. ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారా? ఎలా ఒప్పుకున్నారండి? వెంటనే ప్రశ్న ఇక్కడ. ఎందుకంటే కడవలో సూర్యుడు దూరకపోతే నీటికి వేడి ఎక్కడొచ్చింది, వెలుగు ఎక్కడొచ్చిందని తర్కిస్తే సరిపోయింది. ఇక్కడ రా, నీకు చూపిస్తా, ఇక్కడొకడు అక్కడొకడు. వాడిని మీరు ఎలా కన్విన్స్ చేస్తారు చెప్పండి నాకు. వాడు మీరు మాటి మాటికి వాడు ఒకటే చెప్తాడు, ఇక్కడొకడు అక్కడ ఉన్నా అక్కడ ఉన్నాడు, కనబడుతున్నదా లేదా ఎలా అంటా ఉంటాడు. ఏం చెప్తావు? కొండ పగల కొడతావు? ఆ పని చేయకుండానే తెలివి ఉంటే బాధ లేదు ఇక్కడ. అప్పుడు నువ్వు ఒక్కడి చెప్పాలి, నాయన అక్కడున్నవాడి యొక్క ప్రతిబింబం ఇక్కడ ఉంది. కనుక ఇప్పుడు కడవలో సూర్యుడు, ఆకాశంలో సూర్యుడు ఎలా చెప్పేవో, దేహంతో ఉన్న ఆత్మ జీవాత్మ, దేహానికి అతీతమైన వాడు పరమాత్మ, అర్థమైపోయింది. కనుక నీలో ఉన్న ఆత్మ చైతన్యం దేహంతో కలిపి చూస్తున్నంతకాలం జీవుడిని వ్యవహరించు. దేహానికి అతీతంగా చూస్తే ఈశ్వరుడే. దేహానికి అతీతంగా ఎప్పుడు తెలుస్తుంది నీకు? దేహం పోతే కదా. ఇందాక చెప్పినట్టు కొండ పగిలితేనే నేను ఒక్క సూర్యుడు ఉంటాడు ఒప్పుకుంటావా? కొండ పగలగొట్టకుండానే రెండు సూర్యులు ఉన్నా ఒప్పుకోవచ్చు. ఎలాగో దేహం పగిలిపోకుండానే నీకు తెలియాలి. ఎలా తెలియాలి? ఈశ్వరుడు లక్షణాలు ఏమిటి, దేహం లక్షణాలు ఏమిటో తెలియాలి. కుండ లక్షణం ఏమిటి, నీటి లక్షణం ఏమిటి, సూర్యుడి లక్షణం ఏమిటో తెలిస్తే భేదం ఎలా తెలుసుకుంటావో. పరమాత్మ లక్షణం ఒక్కటే, సత్తు చిత్తు, ఈ రెండు వాళ్ళ లక్షణం. అంటే ఎప్పుడు ఉంటాడు, చైతన్యమై ఉంటాడు. కానీ చైతన్యం ఈశ్వర లక్షణం. ఎలాగైతే వెలుగు వేడి సూర్య లక్షణం, నీరు కుండ కడవ లక్షణం, భేదం వచ్చిందా లేదా? అలాగే పుట్టడం పోవడం నశించడం కుండ లక్షణం. పుట్టడు నశించడు చైతన్యమూర్తి అయి ఉంటాడు, జ్ఞానం తానై ఉంటాడు. ఎందుకంటే ఎలాగైతే నీటికి వెలుగు లేదో ఈ శరీరానికి కూడా జ్ఞానం లేదండి, చైతన్యం లేదు. సూర్యబింబం లోపలికి వెళ్ళడం వల్ల నీటికి వెలుగు వచ్చినట్లుగా ఈశ్వర చైతన్యం ఒకటి ఉంటేనే పనిచేస్తుంది.
అర్థమైంది కదా ఇప్పుడు. అప్పుడు నీ ఎరుక ఎలా వెళ్ళాలి క్రమంగా? అప్పుడు ఈ రెండు వేరు చేసుకో, నిత్య అనిత్య వస్తు వివేకంలోకి వెళ్ళు. కనుక పుట్టడం పెరగడం నశించిపోవడం అనేది దేహధర్మం, ఆకలి దప్పిక అనేది ప్రాణధర్మం, సుఖం దుఃఖం అనేది మనోధర్మం, సత్తు చిత్తు అనేది పరమేశ్వర స్వరూపం. ఇప్పుడు గట్టిగా ఆలోచించు, ఉండేది ఏదో చైతన్యమేదో అది పరమేశ్వరుడే, ఉండడం చైతన్యం ఇది కాదు. ఆలోచించు, నీకే తెలిసిపోతుంది. ఈ శరీరానికి ఉండడం, శాశ్వతంగా ఉండడము, చైతన్యం ఉండడం లేదు, ఆ రెండు వాళ్ళ లక్షణం. ఎలాగైతే లోపల ప్రతిఫలిస్తున్న సూర్యుడికి కొండకి భేదం చూస్తున్నావో అలా ఆలోచన చెయ్యు. ఇది ఒక్కసారి చెప్తే రాదండి, నిదానంగా కూర్చుని ఆలోచించు. అప్పుడు క్రమంగా నీ లోపల నేననే చైతన్యం, అంటే కొండ లోపల పడిన వెలుగే నేననుకుందాం, ఆ కొండ లోపల పడిన వెలుగు కొండదా సూర్యునిదా? సూర్యునిదేగా. కానీ నీ లోపల నేననే చైతన్యం దేహానిదా పరమాత్మదా? అప్పుడు నేను దేహంతో కలిపి వ్యవహరిస్తున్నావు, కొండతో కలిపి సూర్యుని వ్యవహరించినట్లుగా. కానీ కాంతి సూర్యునిది ఎలా తెలుసుకుంటున్నావో, నేను ఈశ్వరుడి వాడిని అని తెలుసుకుంటే అదే అహం బ్రహ్మాస్మి. కనుక అహానికి మూలమెవడు? ఈశ్వరుడే. కానీ అహం శరీరానిదా ఈశ్వరునిదా? ఆలోచించి తెలిపింది. ఇందుకే రమణ మహర్షికి త్రిపుర రహస్యం అంత నచ్చింది. మనకింకా ఎందుకు నచ్చలేదంటే రమణ మహర్షి అర్థం కాలేదు కనుక. ఆయన ఏదైతే తెగ చెప్పాడో, నేను తెలుసుకో నేను తెలుసుకో నేను తెలుసుకో అన్నాడో, అది బాగా చెప్పిన గ్రంథం త్రిపుర రహస్యం. అంత అందంగా ఇప్పుడు తెలిసింది కదా. మొత్తానికి ఈశ్వరుడు అనేవాడు కూడా ఉన్నాడయ్యా, వాడి మీద విశ్వాసం. ఈ కొండలో పడిన వెలుగు ఏంటో తెలియాలంటే పైన ఒక వెలుగు స్వరూపం ఉందనే అవగాహన ఉంటేనే ఆలోచన వస్తుంది. నువ్వు తల పైకెత్తకుండా ఎంతసేపు కిందన పెట్టిన 10 కొండలే చూస్తూ కూర్చున్నావు అనుకో, నీకు 10 సూర్యులు కనబడతారు. అప్పుడు నువ్వు వాదిస్తూ కూర్చుంటావు, ఎందుకు తలెత్తలేదు కనుక. తల ఎత్తితే పైన ఒకడున్నాడు అని తెలిస్తే, దీనికి వాడికి ఉన్న అనుబంధం తెలిస్తే క్రమంగా ఇది ఒకటి ఉందని తెలుస్తుంది. అదేవిధంగా మనకు పైన ఒక ఈశ్వరుడు ఉన్నాడని తెలిసి అప్పుడు మీరు ప్రపంచాన్ని పరిశీలించి రెండిటికి ఉన్న బంధాన్ని ఆలోచిస్తే అప్పుడు 1, 2, 3 అప్పుడు తేలుతుంది ఇక్కడ. అందుకు పైన సూర్యుడున్నాడని ఎలా నమ్మాలో ఈశ్వరుడున్నాడని నమ్మాలి. నువ్వు తల దించినంతకాలం సూర్యుడు కనబడ్డు, తలెత్తితేనే కనబడతాడు. ప్రపంచాన్నే సత్యం అనుకున్నంతకాలం పరమేశ్వరుడు కనబడ్డు. ఇది గ్రహించవలసినది. అది ఈశ్వరుడు ఉన్నాడనేటటువంటి ఒకనొక శ్రద్ధని పట్టుకుని మూడింటితో సాధన చెయ్యని చెప్తున్నాడు ఇక్కడ. అత పౌరుషమాశ్రిత్య శ్రద్ధా సత్తర్క పోషితం శ్రేయసామ్యన్ ముఖ్యతమం సాధనం తత్సమాశ్రయేత్ చెప్తున్నది హేమలేఖ. ఏమనంటే పౌరుషాన్ని తీసుకో, శ్రద్ధని తీసుకో, తర్కముతో పోషించాతారు శ్రద్ధని. ఈ మూడింటితో సాధన చేయండి. మొదటిది పౌరుషం. పౌరుషం అంటే పురుష ప్రయత్నం, నీ ప్రయత్నం చెయ్యి. రెండవది శ్రద్ధ. ఆ శ్రద్ధతో కూడినటువంటి తర్కం, అంటే తర్కం కూడా శాస్త్రసమ్మతమైన తర్కం కావాలి. అందుకే శంకర భగవత్పాదులు వారు శృతిమతస్తర్కోనుసంధీయతాం అన్నారు ఇక్కడ. శృతిమతస్తర్కోనుసంధీయతాం, తర్కం అవసరమే కానీ శాస్త్రసమ్మతమైన వేదసమ్మతమైన తర్కం తీసుకో. కానీ వేదంలో ఉందా ఈ ప్రమాణం, అయితే స్వీకరిస్తాను అని ఒక తర్కాన్ని తీసుకో. కనుక మూడు చెప్పాడు ఇక్కడ. సత్తర్కము, సత్తర్కము అంటే శాస్త్రసమ్మతమైనది. ఇంకొకటి శ్రద్ధ. ఈ రెండిటితో పురుష ప్రయత్నం. ఒక ఆవిడ ఉందండి, ఏముందండి ఉపన్యాసానికి వెళ్తే ఆత్మకుడు సత్యం మిగిలివన్నీ అసత్యం అంటారు, భగవంతుడు నమ్మని చెప్తారు, అంతే కదండి అంటారు. నిజమే, అంతే చెప్తారు. ఆవిడ అంత తేలిగ్గా తీసి పారేసిందండి యువతలు వీడింత విన్యాసం చేసి చెప్తూ ఉంటే. అంటే దీని అర్థం ఏంటంటే ఆవిడ కదా అక్కర్లేదు అనుకుంటుంది కనుక తీసిపారేసింది, మరేం లేదు. పైగా అది ఆలోచించి స్ట్రెయిన్ చేయదలుచుకోలేదు బుర్రని. కానీ అలా తీసిపారేసిన ఆమెకి ఆ ఆత్మ దొరకలేదు, భగవంతుడు దొరకలేదు. కష్టపడి దాన్ని శ్రద్ధగా విని ఆలోచించిన వాళ్ళకి ఆ రెండు దొరుకుతున్నాయి. కనుకనే ప్రయత్నం చాలా అవసరము. కనుక ప్రయత్నం మన వైపు నుంచి ఉండాలి, ఆసరా శ్రద్ధ అవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. శ్రద్ధను ఆసరా తీసుకుని ప్రయత్నం చేయు. ఇది ఎలాంటిదంటే నది దాటాలంటే పడవని తెడ్డుని ఎలా సాయం తీసుకుంటావో, అందులో దాటడం అనే నీ ప్రయత్నం ఉంది, తెడ్డు వేయడం అనే నీ ప్రయత్నం ఉంది. కానీ తెడ్డు అనే సహాయం, పడవ సహాయం ఎలాగైతే ఉన్నదో, నీ ప్రయత్నం తెడ్డు నడపడం లాంటిదైతే శ్రద్ధ పడవ లాంటిది, తెడ్డు లాంటిది. ఇది గ్రహించి ఇక్కడ దానితో వెళ్ళు. ఇది ఎలా నడపాలనే తెలివి తర్కం. కనుక మూడిటికి ఎలాంటి రిలేషన్ పెట్టాడు చూసారు కదా. కానీ శ్రద్ధ, ప్రయత్నం, తర్కం, ఈ మూడు ఉంటే శ్రేయస్సు పొందుతా ఉంది. ఇప్పుడు శ్రేయస్సు అంటే ఏమిటి? కానీ శ్రేయస్సు పొందడానికి మూడే. ఇప్పుడు అందరూ మన శ్రేయోభిలాషులమేనా? అంటే శ్రేయస్సు కావాలనుకుంటున్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా.
కనుక శ్రేయస్సు కావాలనుకున్నవాడు ఈ మూడు పట్టుకోవాలని చెప్పేసింది తల్లి. అంత చక్కగా చెప్పేసిందని మళ్ళీ అడుగుతున్నా, ఏంటా మూడు? ప్రయత్నము, శ్రద్ధ, సతర్కం, ఈ మూడు తీసుకో. అయితే శ్రేయస్సు అంటే ఏమిటి? దానికి డెఫినేషన్ ఇవ్వాలి కదా. శ్రేయస్సు అంటే శ్రేయస్తద్ది విజానీయాత్ యస్మాత్ భూయో నశోచతి. దేనివల్ల మళ్ళీ దుఃఖము కలుగుదో దాని పేరు శ్రేయస్సు. ఒకటే మాట చెప్పేశాడు ఇక్కడ. ఇప్పుడు మీరు వెతుక్కోండి, మీరు కోరుతున్న ఏ వస్తువుకైనా ఈ లక్షణం ఉందా? ఇది ఆలోచించి ఉంటుంది ఇక్కడ. దేనివల్ల మళ్ళీ దుఃఖము కలుగదో దాని పేరు శ్రేయస్సు అంటే మనం అనుకున్న ఏ వస్తువుకైనా ఈ లక్షణం ఉందా? ఆలోచించమన్నాడు. నాకు ఇల్లు దొరికితే చాలండి, అది శ్రేయస్సేనా? ప్రస్తుతానికి దొరికింది, దొరికాక దాన్ని ఆశ్రయించుకుని ఎన్ని దుఃఖాలు ఉన్నాయో ఆలోచించు. అక్కడ దొరికిపోయికను అసలు ఇక్కడ జీవితంలో దుఃఖం రాలేదా? ఇంట్లో చేరిపోయో ఇంక జీవితంలో దుఃఖం రాలే, వచ్చిందే లేదా? అంటే అది శ్రేయస్సు కాదు. తెలిసిపోయింది కదా, మళ్ళీ దేన్ని ఏది నేను దుఃఖంలో పడేస్తుందో అది శ్రేయస్సు కాదు. కనుక శ్రేయస్సు ఏది? అసలు ఏదీ లేదండి అంటావు. ఏదీ లేదు నువ్వెవడి చెప్పడానికి, ఒకటి ఉంది అని ఒకటి చెప్పారు ఎవరు? ఋషులు. దేంట్లో చెప్పారు? శాస్త్రంలో. ఏది పొందితే మళ్ళీ దుఃఖము లేదో ఆ స్థితిని చెప్పింది. ఆ స్థితి, ఆ స్వరూపమే పరమాత్మ. కనుక పరమాత్మ ఒక్కడే మళ్ళీ దుఃఖం అనేది రానివ్వనటువంటి స్వరూపము, దుఃఖం అనేది లేని స్వరూపము అని శాస్త్రం చెప్పింది. కనుక ఆ శ్రేయస్సును పొందడానికి ప్రయత్నించు. కనుక ప్రతివాడు నిజంగా మరి దుఃఖపడని స్థితి కావాలనుకుంటూ ఉంటే వాడు తప్పకుండా చేయవలసిన ప్రయత్నం మాత్రం ఈ మూడే. ఇది విడిచిపెట్టి ఇంకేదో ప్రయత్నం చేసి ఎప్పటి నుంచి ఎందుకండి అని పక్కకు తోస్తే వాడికి శ్రేయస్సు పొందడానికి మరొక సాధన లేదు, వాడికి శ్రేయస్సే లేదు. ఇంత చక్కగా చెప్పాడు చూసారా, దీన్ని బట్టి ఇప్పటికి ఎంత ఆలస్యం చేసేసాం. శ్రేయస్సు కాకుండా శ్రేయస్సు అనే భ్రాంతిలో పడి ఎంత దూరం వచ్చేసాం. శ్రేయస్సును సాధించడానికి భగవంతుని ఇచ్చిన శారీరక శక్తి, బుద్ధిశక్తి ఎంత ఖర్చు చేసేసాం. ఇది ఆలోచించగలగాలి ఇక్కడ. అందుకే ఇది తెలిసిన వెంటనే క్షణం ఆలస్యం లేకుండా సాధనలో దిగాలి. సాధనకి ముహూర్తాల్లో వెంటనే దిగాలట. ఎందుకంటే ఇప్పటికి ఎంత వ్యర్థమైపోయిందో జీవితం, ఇంకెంత ఆయు ఉందో, వెంటనే దిగాలని చెప్తుంది ఇక్కడ. కనుక శ్రేయస్సు అంటే ఇప్పుడు తెలిసింది కదా నాయన. అందుకే మానవుడైన వాడు ఆ శ్రేయస్సు పొందాలి అంటే ఒక్కటే శరణ్యం ఏంటంటే, ఈ ప్రపంచాన్ని తనని నడుపుతున్న ఈశ్వరుడు ఎవడైతే ఉన్నాడో వాడిని శరణు వేడ్డం తప్ప మరొక మార్గము లేదు. ఈ మాట ఎలా నమ్ముతావు? శాస్త్రం చెప్పింది. కనుక అటువంటి శ్రద్ధతో ఆ పరమాత్మను శరణు వేడు. ఎందుకంటే లోకంలో గారడి వాడు ఉంటాడు, వాడు భలే మాయాజాలం చేస్తుంటాడు. మీరు చూడండి, కొందరు మెజీషియన్స్ ఒక్కసారి మనల్ని కూర్చోపెట్టి లేని తుఫాను సృష్టిస్తారు. అప్పటి వరకు మనం కూర్చున్నది చక్కటి క్లోజ్డ్ ఆడిటోరియం, కానీ ఆ పైన కూర్చున్నటువంటి మెజీషియను ఏ కనికట్టు కడతాడో కానీ ఒక తుఫాన్లో మీరు తడిసిపోతున్న ఫీలింగ్ను చూపిస్తాడు. మీరు మీతో పాటు ప్రేక్షకులు తడిసిపోతున్నట్టు అనిపిస్తుందా లేదా? అంతే కదా, హఠాత్తుగా ఒక పామ్ మీ మీదకి వచ్చినట్టు చూపించగలడు, వెంటనే మీరు భయపడిపోతారు. అరే, ఒక అల్పశక్తి కలిగినటువంటి ఒక మాయావి తనదైన ఒక మాయారూపమైన విద్యతో ఒక పామును సృష్టించి ఒక నీటిని సృష్టించి లేనిది ఉన్నట్టు నిన్ను మోహింపజేయగలిగాడే, మరి అనంత శక్తి కలిగిన పరమాత్ముడనే మాయావి ప్రపంచాన్ని తాను సృష్టించి తాను కనబడకుండా ప్రపంచమే సత్యం అనేటట్టు చేస్తున్నాడు తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఇది ఎలాంటిదంటే, ఐంద్రజాలకుడు ఇంద్రజాలం సృష్టిస్తాడు, ఇంద్రజాలం చూస్తున్నంతసేపు మీకు ఐంద్రజాలికుడు గుర్తురాడు, వస్తున్నాడా చెప్పండి ఇక్కడ. తేలిగ్గా వింటే అంత హాయైన ఎగ్జాంపుల్ అండి ఇక్కడ. ఒక మెజీషియను అద్భుతమైన మ్యాజిక్ చేశాడు, వర్షంలో తడిసిపోతున్నారు, పాముల మీదకి వచ్చేస్తున్నాయి, ఓహో అరిచేస్తున్నారు మీరు ఇక్కడ, లిటరల్గా కూడా అరిచేస్తున్నారు. అదే ఫీల్ అవుతున్నంతసేపు మెజీషియన్ కనబడ్డాడా? మ్యాజిక్ కనబడింది కదా. అయితే అందులో ఒక మ్యాజిక్ తెలిసిన వాడు కూర్చున్నాడు, ఇంకొకడు ఇదంతా చూస్తున్నా ఇది ఆ మెజీషియన్ వాడి యొక్క గొప్పతనమని మర్చిపోకుండా కూర్చున్నాడు ఒకడు. ఇద్దరున్నారు, మ్యాజిక్ తెలిసిన వాడు ఒకడు, ఇది మెజీషియన్ యొక్క గొప్పతనమనే తెలిసి కూర్చున్నాడు. ఎందుకంటే వాడు టికెట్ ఎంత డబ్బుకి కొన్నాడో గుర్తుంది వాడికి, కాబట్టి ఎలా మర్చిపోతాడు వాడు? కనుక టికెట్ కొన్నానన్న జ్ఞానంతో అది, ఎందుకంటే భయపెడతాడో ఏడిపిస్తాడో, ప్రిపేర్ అయ్యే టికెట్ కొనుక్కున్నా కదా, దానికి కూర్చున్నాం. కనుక వీరిద్దరూ మాత్రం వాళ్ళిద్దరి మీద వర్షం పడట్లేదా? ఆ మాటకు వస్తే ఎవరి మీద పడట్లేదు, కానీ వాళ్ళు కూడా ఈ వర్షాన్ని, ఈ పామును చూస్తున్నారు, కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మీరు గమనించారా లేదా? వాళ్ళు దాన్ని చూస్తూ అబ్బా ఏమి టాలెంటు అని ఇద్దరు అంటున్నారా లేదా? లేనిది ఉన్నట్టు ఏం చూపిస్తుంది, మీకు ఏం విద్యుందయ్యా అనుకుంటాడు టికెట్ కొన్నవాడు కూడా తెలిసినవాడు. ఇంకోడు ఆ విద్య ఏమిటో తెలిసి మరింత ఎంజాయ్ చేస్తాడు. అదేవిధంగా
పరమేశ్వరుడు మెజీషియన్, ప్రపంచం మ్యాజిక్, జ్ఞానులు ఆ కూర్చున్నటువంటి తెలివైన వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ భయపడిపోతున్న వాళ్ళు అర్థం చేసుకున్నాడు ఇక్కడ ఇంతే. కనుక మ్యాజిషియన్ గుర్తున్నంతసేపు మ్యాజిక్ని ఎంజాయ్ చేస్తావు, పరమేశ్వరుడు గుర్తున్నంతసేపు ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తావు. భయపడిపో, ప్రపంచానికి చలించిపో, అబ్బా ఏమి అని ఆశ్చర్యపోతావు. ఒక పరిమితి అయినటువంటి ఐంద్రజాలికుడు పరిమితమైన శక్తితో నిన్ను మోహింపజేయగలిగినప్పుడు అపరిమిత శక్తి కలిగిన పరమాత్మ అపరిమితమైన తన మాయాశక్తితో ప్రపంచాన్ని మోహింపజేస్తాడు. అది నిజమే. అందుకే దైవీ ఏష గుణమయీ మమ మాయాదురచ్చయ అన్నాడు ఈ దాటలు. అయితే నువ్వు తట్టుకోలేకపోతే ఆ మెజీషియనే అయ్యో వీడు భయపడిపోతున్నాడు, ఏదో ఒక వాడిని ఎంజాయ్ చేయడానికి కాసిన చూపించాను, ఇలాగైతే హార్ట్ ఫెయిల్ అయిపోతుందని మ్యాజిక్ వెంటనే లాగేస్తాడు వెనక్కి, అవునా లేదా? దీనికి మరొక ఉదాహరణ కూడా చెప్తారు ఈ రోజుల్లో, ఇంకా నేను శుభంగా చెప్పచ్చు. ఒక ఆయన జెయింట్ వీలు ఎక్కాడండి. జెయింట్ వీలు వీడి ఇష్టానుసారం ఎక్కాడా, ఆయన పిలిచెక్కించాడా? వీడు ఇష్టపడే ఎక్కాడు, అవునా లేదా? గిర్రమని తిరుగుతోంది, పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయి బాబో ఇంకాపోయి అని అరుస్తున్నాడు. కింద ఆయన విన్నాడు, అంటే ఏం జెయింట్ వీలు ఎక్కిపోయాడు కదా, వీడే ఆపుకోవచ్చుగా. వీడు డబ్బు కట్టాడు గనక, వీడు ఎక్కి కూర్చున్నాడు గనక వీడు ఆపగలడా అండి? గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి, కూర్చుని ఏమవుతుంది? తిరుగుతూనే ఉంటాడు కదా, ఆగదు. అంటే వీడి ప్రయత్నం లేదు చూసారా. కానీ తిరుగుతున్న జెయింట్ వీలిని ఆపడం కోసం దానిలో కూర్చున్నవాడు ఏమీ చేయలేడు, ఒక్కడు మాత్రం చేయగలడు, ఆపే అని గట్టిగా అరవగలడు. అప్పుడు కింద ఆయన వింటాడు, ఓహో వీడికి ఏదో ప్రమాదం కలిగినట్టుంది కనుక ఆపుతాడు. ఎప్పుడు ఆపుతాడు? నువ్వు ఆపమనగానే ఆపడు. వాడికి తెలుసు ఎప్పుడు ఆపాలో, నీకు ఆపేయాలని తొందరే తప్ప ఎప్పుడు ఆపాలో నీకు తెలియదు. ఎప్పుడు ఆపుతాడంటే మళ్ళీ నువ్వు కిందకు వచ్చి నీ రౌండ్ వచ్చినప్పుడు ఆపిదించుతాడు అని, లేదా అక్కడ ఆపితే అక్కడ నుంచి దూకితే కింద కాళ్ళు పడు తగులుతుంది. ఆయనకు తెలుసు. అయితే ఆయనకు తెలుసని తెలివి నీకు తెలిస్తే చాలు. ఎలాగైతే జెయింట్ వీల్లో తిరుగుతున్నవాడు ఇంకా తిరగలేనప్పుడు తిప్పేవాడిని ఆశ్రయిస్తాడో, ఈ ప్రపంచం అనే రంగుల రాట్టంలో తిరిగేవాడు ఇంకా ఆపేయమని తిప్పేవాడిని ఆశ్రయించాలయ్యా, వాడే పరమేశ్వరుడు. కనుక మోహం నుంచి బయటపడాలంటే ఆయన్ని ఆశ్రయించు, లేకపోతే మోహంలో తిరుగు. కొందరు ఉంటూ ఉంటారు, వాడు తిప్పేవాడి తెలివి తెలుసు, తిరుగుతున్న దాన్ని సత్తువా తెలుసు, భయపడకుండా ఉంటారు కొంతమంది. కానీ వాడికి తిప్పేవాడు కూడా ఉన్నాడని ఎలాగ తెలుసు? వాడు ప్రపంచ స్వరూపం తెలుసు, పరమాత్మ స్వరూపం తెలుసు, వాడు బంధితుడు కాడు. కనుకని ఆ తిప్పేవాడి తెలివిని ఎవడైతే తెలుసుకోగలుగుతాడో వాడు బంధితుడు కాడు. అలాగే ప్రపంచాన్ని తిప్పే పరమేశ్వరుని ఆశ్రయించిన వాడు బంధితుడు కాడు. అదే మామేవయే ప్రపంచంతే మాయామేతాంతరంతితే. తిప్పేవాడిని ఆశ్రయిస్తేనే చక్రం ఎలా ఆగుతుందో, ప్రపంచ చక్రాన్ని తిప్పే నన్ను ఆశ్రయిస్తేనే నేను ఆ చక్రం ఆపుతానన్నాడు పరమాత్మ. ఎంత చక్కగా చెప్పారండి ఇక్కడ. కానీ మనకి ఇంకా తిరగాలని ఉందేమో, అందుకని ఆపట్లేదు. మొత్తానికి ఆ కారణం చేత నువ్వు ఆయన్ను ఆశ్రయించు. ఆయన్ను ఆశ్రయించిన ఒక్కటే శరణ్యం. కనుక శ్రద్ధతో, సాధనతో, సత్తర్కమతో నువ్వు చేయవలసిన సాధన ఏంటంటే పరమేశ్వరుని ఆశ్రయించుట, మరొకటి లేదు. అందుకే తస్మాద్ ఆరాధయే దాదవు మహేశం విశ్వకారణం. విశ్వకారణుడైన మహేశ్వరుని ఆరాధించు. ఒక్క జ్ఞానం కోసమే కాదయ్యా, మీకు ఇప్పుడు తెలిసింది జ్ఞానం కోసం భగవంతుని, జ్ఞానం కోసమే కాదు దేనికైనా భగవంతుని ఆశ్రయించవలసిందే, ఇది తెలుసుకో. దేనికైనా భగవంతుడే దిక్కు, మరొకటి లేదు. ఆఖరికి నువ్వు యజ్ఞం చేసి లౌకిక ఫలం కోరినా ఈశ్వరుడు ఇవ్వాలి. సృష్టిలో ఏదైనా ఈశ్వరుని వల్లే లభిస్తూ ఉంటుంది, ఇది గ్రహించు. కాదండి నా ప్రయత్నం వల్ల కూడా వస్తుందండి అంటే అది అజ్ఞానం ఉన్నాయని అన్నాడు ఇక్కడ. నీ ప్రయత్నమైనా ఈశ్వర శరణాగతితో చేయి. ప్రయత్నం మానేయమని చెప్పాడా? ప్రయత్నం చేయమనే చెప్తున్నాడు. ఈశ్వర శరణాగతితో చేయి. కనుక అందరూ మోక్షకాంక్ష కలిగిన వారు కాకపోవచ్చు, మోక్షకాంక్ష లేకపోయినా ఈశ్వరుని ఆశ్రయించాలి. ఎందుకంటే లౌకికమైన పరలౌకికమైనటువంటి సుఖాలు కావాలన్నా పాపమనే ప్రారంభ ఫలం పోవాలి, అప్పుడు అది లభిస్తుంది. ఇది పోయి అది రావాలన్నా ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి. కనుక అర్థకామాలు కావాలన్నవాడు ఈశ్వరుని ఆశ్రయించాల్సిందే, మోక్షం కావాలనుకున్నవాడు కూడా ఈశ్వరుని ఆశ్రయించాల్సిందే, ఎవరైనా సరే ఈశ్వరుని ఆశ్రయించాల్సిందే. కానీ ఒక అమ్మాయి అంది, ఎందుకంటే ఈ మధ్య కాలేజీలో చదువుతుంది ఆమె, అందుకే వీటి మీద గౌరవం లేదు, అందుకో మాట అంది. ఏమిటండి అంత నా వల్ల జరుగుతుంటే ఈశ్వరుడు ఏంటంటారండి? దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఒక ఆయన పాపం ట్రైన్లో కూర్చుని నెత్తి మీద పెట్టి పెట్టు కూర్చున్నట్ట సీట్లో. పక్క కూర్చున్నవాడు అన్నాడు, ఏమిటయ్యా నెత్తి మీద పెట్టుబట్టు కూర్చున్నా, అనవసరంగా తలకాయ నొప్పి కిందకి దించానట్ట. వెంటనే వాడు, నా కోసమే టికెట్ తీసుకున్నాను కానీ పెట్టు కోసం తీసుకోలేదండి అన్నట్ట. వాడు అజ్ఞాని కనుకే కదా, పెట్టు కోసం తీసుకోలేదన్నట్ట. నాయన నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా నిన్ను నీ పెట్టిని ట్రైన్ ఏమొస్తోంది అన్నాడు.
వెంటనే అమ్మయ్యా అని పెట్టి కిందకి దించేశాడు పక్కవాడి సలహా మీద. ఇప్పుడు పెట్టి కిందకి దించడం వల్ల ట్రైన్కి బరువు పెరిగిందా? లేదు కదా. వీడికేమొచ్చింది? రిలీఫ్ వచ్చింది, తెలుసా? అదేవిధంగా ఈశ్వరుడు వల్లనే సర్వం జరుగుతుందని ఎవడు నిశ్చింతగా ఉంటాడో, ఇప్పుడు పెట్టి దించుకున్నవాడు ఎంత హాయిగా ఉన్నాడో అంత హాయిగా ఉంటాడు ఆయన అన్నాడు ఇక్కడ. కానీ ఈశ్వర జ్ఞానం అటువంటి స్థితినిస్తుంది. కానీ ఈశ్వరుని ఆశ్రయించు, ఈశ్వరుని ఆశ్రయించు. చూసారా ఈ తల్లి ఎలా చెప్తుందో? సాధారణంగా చాలామంది అనుకుంటారు వేదాంత జ్ఞానం శరణాగతికి విరుద్ధము, కనుక శరణాగతి అక్కడ లేదు కనుక వేదాంత జ్ఞానం కూడదంటారు కొంతమంది. కొంతమంది వేదాంత జ్ఞానం ఉందనుకునేవారు ఈ శరణాగతి భక్తి ఇవన్నీ వేస్ట్ అండి, ఏకంగా అహంబ్రహ్మాస్మి అంటారు. ఇద్దరినీ కలిపిన అజ్ఞానులని పేరు పెట్టారు. అరే ఉపనిషత్తు చెప్తోంది ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని, దాన్ని ఏమంటావు? కనుక నిజమైన వేదాంత జ్ఞాని ఈశ్వర శరణాగతి అని కాదనడు, లేకపోతే అది వేదాంతం కాదు, నాస్తిక దర్శనం అయిపోతుంది. తెలుసుకోండి ఇక్కడ తత్వశాస్త్రం ఆస్తిక దర్శనం, నాస్తిక దర్శనం కాదు. అది ఈశ్వరుణ్ణి నిరసించడం, పూజల్ని నిరసించడం, దేవతలను నిరసించడం నిజమైన జ్ఞాని చెయ్యడు. అది చేశాడంటే జ్ఞాని కాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఈశ్వరుని శరణ వేడే విధానం చెప్తున్నాడు. తస్మాత్ ఆరాధయే దాదవు మహేశం విశ్వకారణం భక్త్యా సంసాధయేన ఆశు. ఆయనను భక్తితో కానీ పట్టుకుంటే ఆలస్యం చేయకుండా అనుగ్రహిస్తాడు ఆశు, వెంటనే అనుగ్రహిస్తాడు భగవానుడు. దత్తాత్రేయ స్వామి వారు ఎంత భరోసా ఇస్తున్నారు, భక్తితో ఎవడైతే పరమాత్మను ఆరాధిస్తున్నాడో వాడు ఆశు వెంటనే మాయ నుంచి బయటపడతాడు, అందులో సందేహం లేదు సుమా. అందుకే యదప్య కర్తృకం లోకమాహ కశ్చిదిహాగమహ, అరే చేసేవాడే లేకపోతే చేయబడే వస్తువు ఉండదు. కానీ చేయబడిని అనంత విశ్వం ఉందంటే చేసేవాడే ఈశ్వరుడు ఉండాలి. నీ కుండ కనబడుతుంది అంటే ప్రతి కుండ దగ్గర తయారు చేసిన వాడు నేనే చేశాను, నేనే చేశాను అని చెప్పడు. నువ్వు కుండ చూస్తేనే చేసేవాడు కూడా ఉన్నాడని ఎలా తెలుసుకుంటున్నావో, ప్రపంచాన్ని చూసినప్పుడే ప్రపంచాన్ని నిర్మించిన వాడు కూడా ఉన్నాడని తెలుసుకోవాలి. తర్కంతో ఆలోచించిన సరిపోయింది కదా. కనుక అటువంటి వాణ్ణి ఆశ్రయించి ఏవం సత్తర్కాగమాభ్యాం జగదేతత్సకర్తృకం సకర్తాలౌకికేభ్యస్తు కర్తృభ్యస్యాద్ విలక్షణ. ఇంకోటి తెలుసుకో, ఇతరులు రకరకాల గొప్ప పనులు చేస్తూ ఉంటే వాళ్ళనే ఆశ్రయిస్తుంటావు కదా. ఒక రాజుగారు ఉన్నారు, నీకంటే అధికారం ఉంది, నీకంటే సంపద ఉంది, నిన్ను కూడా శాసిస్తున్నాడంటే వాడిని ఆశ్రయిస్తున్నావు. కానీ వాడు నీకంటే గొప్పవాడు కానీ పరిపూర్ణుడైన వాడు కాడు. ఒక ప్రయోజనం కోసం ఒక నేర్పరి అయిన వాడిని ఆశ్రయిస్తున్నావు నువ్వు. అలాంటిది అన్నిట్లో నేర్పరైన పరమాత్మని ఎలా మర్చిపోయి ఉంటున్నావయ్యా, ఆయన్ని ఆశ్రయించు.